ఇంకొక పది రోజులు అంటే మార్చి పదిహేడు తారీఖు నాటికి వంద రోజులు అయిపోతుంది ప్రభుత్వం ఏర్పడి మరి అసలైన సమరం అప్పుడు మొదలవుద్దనుకుంటా నేను సో సిద్ధంగా ఉన్నారా ఎందుకంటే మీరు చెప్పిన ఆరు హామీల్లో ఇంకా చాలా హామీలు ఉన్నాయి దానిలో హిడెన్గా పదమూడు హామీలు ఉన్నాయి మొత్తం మీద మరి వాటిలో చాలా వరకు అమలు కాల ఒకటి రెండు తప్ప పెద్దగా ఏమి అమలు అయినట్లు లేదు నాలుగైదు హామీలు అమలు చేసిన వాళ్ళని రేపు ఒక లెవెంత్ నాడు ఒక హామీ అమలు కాబోతోంది ఓకే మిగతా అని ఇప్పుడు ఇప్పుడు లేకుంటే అన్నీ జరిగిపోయేవి ఎందుకంటే షెడ్యూల్ వస్తుంది మేము అది అవుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం కసరత్తు చేసి పెట్టిన వాళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ చేస్తే అంటే మాకు ఇచ్చిన మైండేట్ ఐదేళ్ళు కదండి వంద రోజుల మెయిండేట్ కాదు మాకు ఇచ్చింది వంద ఈ ప్రభుత్వం ఉంటుంది ఐదు ఐదు ఏళ్ళల్లో మేము చెప్పి అమలు చేసి ఇస్తాం కదా మా టైమ్ ఐదేళ్ల పీరియడ్ కదా రోజుల్లో మీరే కదా ఓకే మేము వంద అంటే అది వంద మేము అంటే కట్ ఆఫ్ డేట్ ఎందుకు పెట్టుకుంటాం మా సంకల్పం అని దాన్ని పట్టుకుని కూసోవద్దు వంద రోజుల వరకు మేము అంటే మా సంకల్పం అని మేము ఒక సంకల్పం తీసుకున్నాం వంద రోజులు చేయాలి ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నా స్పీడ్గా వంద రోజులు వంద నాలుగు రోజులు అవుతుంది వంద పది రోజులు అవుతుంది అది నష్టమా వంద రోజులనే చేయాలంటే అది కాను ఏమన్నది అట్లా కాదు మా మ్యాండేట్ ఐదేళ్ళు మ్యాండేట్ కదా కాబట్టి వంద రోజులు కాబట్టి వంద ఇరవై రోజులు వేస్తాం వంద ముప్పై రోజులకి వేస్తాం దాని ప్రజలు అర్థం చేసుకోరా ప్రజలు అర్థం చేసుకోరా ఆర్థికంగా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉందా వనరుల సమీకరణ చేసుకోకూడదా ఎక్కడ వనరులు సమీకరించుకోవాలా మరి ఏ విధంగా ఉండాలి ఎక్కడ ఏ ఏ అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలా అనేటువంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటుంది కదా ప్రభుత్వం అంత తొందర ఏందండి వంద రోజులకు వంద పది రోజులు వంద రోజుల వరకు మేము చేసినాం కదా కొన్ని రైట్ అప్పుడు రైతు బంధు పదో తారీఖు నాడే ఇస్తా అన్నారు వచ్చిన పదో నాడే ఇస్తా అన్నారు ఇప్పటికీ చాలా మందికి పడలేదు వెయిట్ చేస్తున్నారు కదా ఏం చేస్తాం తప్పదుగా ఐదేళ్ళ వరకు వెయిట్ చేయమంటారా వాటిలే ఐదేళ్ళ వరకు వెయిట్ చే ఆన్ గోయింగ్ స్కీమ్స్ అవన్నీ ఏంటంటే పడతాను ఉంటే రైతు బంధు చాలా వరకు ఇచ్చారు ఇంకా కొంత ఇవ్వాలి అది రైతు బంధు విషయంలో కొంత అన్ని రాళ్లకు రప్పలకు నేషనల్ హైవేలకు ఫంక్షన్ హాల్లకు కూడా రైతు బంధు ఇచ్చారు మరి మేము ఏమంటే మేము ఇవ్వలేము అది మేము రైతులకే ఇస్తాం సేద్యం చేసే రైతే మా దృష్టిలో అర్హుడు ఆ సేద్యం చేసే రైతుకే మేము రైతు బంధు అనేటువంటి పద్ధతి ప్రభుత్వం పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు మొన్న కొంత రైతు బంధు ఇచ్చేసాం మా మా భరోసా మేము మాది బంధు కాదు రైతు భరోసా ఆ భరోసా కోసం మా మా దగ్గర మా ప్రణాళిక తయారు చేస్తున్నారు దాని గైడ్ లైన్స్ తయారు చేస్తున్నారు నిజమైన రైతుకి అందేటట్టుగా ఎవడైతే నాగాలు పెడి వాడే రైతు మా దృష్టిలో రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు వందల ఎకరాలు కొనుక్కునేటువంటి భూస్వాములు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు మా దృష్టిలో రైతులు కాదు అయితే అవన్నీ ఆ పాత పద్ధతిని తీసేయడం కోసమే మేము కొంచెం రైతు బంధును పక్కడబంద్గా అమలు చేసిన తో ధోరణిలో కొంచెం ఆలస్యం తీసుకున్నాం అంతే తప్ప ఆలస్యం జరిగింది తప్ప అప్పుడు రైతులను సంతోషిస్తారు కౌలు రైతు కూడా మేము ఇస్తామని వాగ్దానం చేసినాం కౌలు రైతు కూడా మేము ఇస్తాం కౌలు రైతుకి వెళ్ళలే అసలు రైతే కౌ అసలు వాస్తవాన్ని రైతే కౌలు రైతు అంటే ఒకే భూమి ఇద్దరికి ఇస్తారా ఇట్లా ఇస్తారు కౌలు రైతుకి దానికి గైడ్ లేని సారి చేస్తున్నాం దానికి ఎట్లా చేస్తే బాగుంటుంది దున్యవానికి దా పట్టాదారుతోని కౌలు రైతు ఏ విధంగా దాన్ని అతనికి చెందిటట్టు ఉండాలనే వాళ్ళు ఆలోచన చేస్తుంది ప్రభుత్వం ఎందుకంటే రైతుకు న్యాయం చేయాలనే ధోరణి రైతు ప్రభుత్వం అనేది ఉంది కాబట్టి దానికి సమయం తీసుకోవచ్చు దాన్ని ఎట్లా రై పట్టాదారు సాటిస్ఫై చేయాలా ఏ రకంగా ఈ దున్నేవానికి ఎట్లా ఇది ఇవ్వాలా రైతుకు ఎట్లా ఇవ్వాలనే వాళ్ళు ప్రభుత్వం కృతజ్ఞత ఉన్నది కాబట్టి దానికి సమయం తీసుకుంటుంది మొన్న మీరు ఏంటంటే ఏమంటే మేము కూడా ఖాతాలో వేసేస్తాం అన్ని నేషనల్ హైవేలకు ఫంక్షన్ హాల్లోకి ఇచ్చిండ్రు రాళ్లకు రప్పలకు ఇచ్చారు వెయ్యి వందల ఎకరాలు కొన్ని వాళ్ళకి ఇచ్చిన పద్ధతి అది 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 మన అది రైతుకు ఎందుతున్న సంతోషం కదా ఐదు వేల కదా పదివేలు వేలిస్తే రైతు అనే కదా భూస్వాములకు పోయిందండి లక్షల రూపాయలు రియల్ ఎస్టేట్ దందా వేసుకునేటువంటి వాళ్లకు కోట్ల రూపాయల పోయి రైతుబంధు వేయింది అది న్యాయం అది అది ప్రజల సొమ్ము మనం ఇష్టం దుర్వినియోగం చేస్తామా ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా కాబట్టి అటువంటి వాటిలో మాకు ఒక పద్ధతి ఉన్నది మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పద్ధతి ఉన్నది ఆ పద్ధతిని అనుసరించే మేము రైతు బంధువు స్కీము పకడ్బందీకి అమలు చేయాలని ఉన్నాం అన్ని తొందరపడి ఏదో బురదలతో రైతుబంధి ఇవ్వలేదు తీయాలంటే ఎందుకు ఇవ్వమంటే రైతులకు రైతులకు కమిట్మెంట్తో మేము చేయలేదు రైతులు మాకు ఓట్లేదా డెఫినెట్ రైతులకు రైతుబంధి ఇస్తాం మేము ఒళ్ళోళ్ళకి ఏం హామీ ఇచ్చినా వాళ్ళందరికీ ఇస్తాం ఉద్యోగ నియామకాల విషయంలో కూడా మేము ఏ కార్యక్రమాన్ని తీసుకున్నామో మీకు తెలుసు కరెక్టే అండి కేసీఆర్ గారు నియమించిన అన్నీ రేవంత్ రెడ్డి గారు ప్రకటనలు చేస్తూ వాళ్ళకు ఉత్తర్వులు జారీ చేసినట్టు కూడా అంటే కొంచెం పార్టీకి మీకు నష్టం అనిపియట్లేదా నాకు ఇంకా విచిత్రంగా ఉంది ఇప్పుడు కేసీఆర్ గారు పరీక్షలు పెట్టి ఎగ్జామ్స్ పెట్టి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి కొంత రిక్రూట్ అని మీరు చెప్తున్నారు సరే ఓకే వాళ్ళ ప్రభుత్వం పోయింది కదా మరి మళ్ళీ కేసీఆర్ వచ్చేదాకా ఇంకెవరు ఏదో ప్రభుత్వం వచ్చేదాక మేము వెయిట్ చేయాలి మా ప్రభుత్వంలో నియామక పత్రాలు ఇచ్చినప్పుడు మేము ఇస్తున్నామని చెప్పాము తప్పే ఉంది ఇప్పుడు మా ప్రభుత్వంలో నియామక పత్రాలు ఇచ్చినప్పుడు ఇస్తున్నామని చెప్తారు తప్పే ఉందండి ఇస్తారేమో మా ముఖ్యమంత్రి ఇస్తారా నియామక పత్రాలు దాని తప్పే ఉన్నది అంటే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వాళ్ళు మా ప్రభుత్వం రా పోయి ఇంకో ప్రభుత్వం వచ్చేదాకా మళ్ళీ ఇంకో వచ్చేదాకా మేము వెయిట్ చేయాలా నాకు అర్థం కాలేదు వాళ్ళ వాళ్ళ ఆలోచన చేసి మాట్లాడేది మాకు అర్థమవుతుంది మరి నియామక పత్రాలు ఇవ్వకుండా అలాగే ఉంచడమా అట్లే ఉంచమంటారా చెప్పండి ఇచ్చాము బాధ్యత గల రెస్పా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కాబట్టి బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళకి నియామక పత్రాలు అందజేయడం జరిగింది ఇప్పుడు మీరు కొత్త రిక్రూట్మెంట్ కూడా నోటిఫికేషన్ ఇచ్చే విషయం మీకు తెలుసు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది వాటికి ఎప్పుడెప్పుడు పరీక్షలు ఉంటాయి ఎప్పుడెప్పుడు అవి ఉంటాయని నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తామనేది కూడా మేము షెడ్యూల్ ఇచ్చాము మా మా రొటీన్ ప్రాసెస్లో భాగం తప్ప అది అదేదో ప్రత్యేకంగా ఏదో వాళ్ళు చేసింది మేము మా మీ అని చెప్పుకోవడం మేము ఉందండి ఎవరైనా వాళ్ళకి జీతాలు మీ ఇంట్లో వెళ్ళిస్తారా నీకు ఖజానా ప్రభుత్వ ఖజానా ఇచ్చేది నియామక పత్రాలు ఇచ్చేది ప్రభుత్వాలే కదా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వాలే కదా మరి మేము ఇస్తే తప్పేంటిది మా ప్రభుత్వం వచ్చే రెడీ ఉన్నారు నియామక పత్రాలు అడిగినాయి మా ముఖ్యమంత్రి గారు వారు నియామకపత్రాలుస్తే ఎవరికెందుకు నువ్వు కడుపు నొప్పి అవుతుంది అది అల్ల అభాండాలే వేయడం ఏంది అల్ల మూ అభా రాళ్ళు విసిరేయడం ఏంది ఇవన్నీ పద్ధతులు కావని అట్లా కరెక్ట్ ఉండదు మేము ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మేము ఏదైనా వాగ్దానాలు చేసినామో నిరుద్యోగులకు కానీ రైతులకు కానీ ఇంకా ఇతరత్ర అన్ని సెక్షన్స్ మేము చేసినటువంటి వాటిని వీలైనంత వరకు మేము అందరినీ ఒప్పించే విధంగానే అందరిని సంతృప్తి పరిచే స్థాయి విధంగానే మేము డెఫినెట్గా మా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఆ వనరుల సమీకరణ కోసం కూడా మేము తీవ్రమైన చేయడం కానీ దానికి దానికి ఒక పొదుపు విధానం ఎట్లా పాటించాలా దుర్వినియోగం చేసి మనం బా బీహార్లో మహారాష్ట్రలో రైతులకు డబ్బులు ఇచ్చేస్తున్నారు మరి మామూలు ఇచ్చిన మాట అట్లా మేము మేము తెలంగాణ రైతులను కాపాడుకోవాలి తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం తెలంగాణ ప్రజలు ముఖ్యం మా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాబట్టి మాకు ఒక విధానం అంటుంటుంది కదండి వాళ్ళ విధానంలో మేము ఎట్లా అవుతాము రైట్ రైట్ ఫైనల్గా చెప్పండి మూడు నెలల తర్వాత లేదంటే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత తర్వాత ఐదేళ్ల పాటు ఈ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందా ఏదో అనిశ్చితి వాతావరణం అయితే కనబడుతుంది రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఇంకా కూడా ఈ అనిశ్చితి వాతావరణం వల్ల పుంజుకోలేకపోతున్న పరిస్థితి అంటే మీరు చెప్పండి అసలు స్థిరంగా ఉంటుందా డెఫినెట్ అండి ఇప్పుడు ఈ శాసనసభ ఎన్నికల తర్వాత వీడియో పార్లమెంట్ ఎన్నికల దగ్గర దగ్గరలో వచ్చాయి అటువంటి అప్పుడు కొన్ని అస్థిరత ఉంటుంది కొన్ని విషయాలలో కొన్ని రియల్ ఎస్టేట్ రంగం ఇది అన్నారు ఈ లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం కేంద్రం ఏర్పడిన తర్వాత ఇలా అన్ని ప్రభుత్వాలు అప్పుడు సాఫీగా పరిపాలన కొనసాగిస్తారు అంత సదు సర్దుబాటు అవుతాయని అది మీరు ఇందాక అన్నట్టుగా ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటుందా అంటే ఐదేళ్ళ కోసం మ్యాండేట్ ఇచ్చి ప్రజలు గెలిపించారు ప్రభుత్వం వంద శాతము మాకు ప్రజల మద్దతుతో ప్రజల యొక్క ఆశిస్సులతోని ఏర్పాటు చేశారు ప్రభుత్వం కాబట్టి వంద శాతం ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా విజయవంతంగా పరిపాలన ఇస్తాం అనే విషయంలో మాకు ఇలాంటి సందేహం లేదు మామూలు ప్రభుత్వం కులదొస్తామనుకున్న వాళ్ళే చివరికి ఏం అయిపోతారో మీరు చూడండి మేము ప్రజల మన్నలను పొందడానికే ప్రయత్నిస్తాం ప్రజల మద్దతు మాకు ఉంది కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడి మేము ప్రభుత్వాలను కులదృష్టం చేస్తామంటే ప్రజలు చూసుకుంటారు కదా ఈసారి బీజేపీ కాంగ్రెస్ ఏమన్నా పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పొత్తే విచిత్రంగా అదే అడుగుతున్నాయి అన్న ప్రశ్న బీజేపీ మాకు బద్ధ శత్రువు భారతదేశంలో బీజేపీ పార్టీ మాకు బద్దశత్రువు బీజేపీతో మాకుపోతే దేశమంతా స్థితి ఉన్నా కానీ తెలంగాణలో ఎందుకు ఆ కనబడట్లేదు తెలంగాణలో ఏముంది అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి తో ఫైట్ చేస్తాయా ఏంటంట అట్లాంటివి మేము ఎవరితో ఫైట్ చేయమండి మేము మాకు మేము సమస్యలతో ఫైట్ చేస్తాం ఓకే మేము అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు వాటితో ఫైట్ చేసి మేము మంచి పని తీసుకుంటాం సరే మాకు ప్రతిపక్షాలు ఉండి ఉంటాయి ప్రతిపక్షాలు ఉంటే నేను ఒక కన్స్ట్రక్టివ్ రోల్ వాళ్ళు ప్లే చేస్తే నో ప్రాబ్లం వాళ్ళు బురద కార్యక్రమాలు చేస్తే జవాబులు మేము కూడా ఇస్తాం మేము కూడా జవాబులు ఇస్తాం అందరికి జవాబులు ఇచ్చే పరిస్థితులు మేము కూడా ఉన్నాం ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించమనండి ప్రతిపక్షాలను చేసుకోమనండి మాకు పెద్దగా మాకు బీజేపీతో మాకు ఎలాంటి సంబంధం ఉండదు అందరూ తెలుసు చిన్న పిల్లలని చెప్తారు కాంగ్రెస్ బీజేపీ ఈ దేశంలో పెద్ద రైవల్ కూడా అంతే కదా అంతే కదా బీజేపీ బీజేపీతో మాకే సంబంధం అంటే మీటింగ్ చూసే అక్కడ నాకు చాలా మందికి డౌట్ వచ్చింది లేదు అట్ల మీద ఏం డౌట్లు పడకండి అట్లా ఏమి ఉండదు ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఉండాల్సిన సంబంధాలు మాత్రమే మేము కోరుకున్నాం అంతే తప్ప కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఉండాల్సినటువంటి రిలేషనే మేము కోరుకున్నాం తప్ప వాళ్ళతో మా వాళ్ళ పార్టీతో మాకు పని లేదు ఇక్కడ మేము మేము బలంగా ఉన్నాం వాళ్ళు ఎనిమిది వాళ్ళు మేము అరవై ఐదు సీట్లు ఉన్నాయి మాకు వాళ్ళకు మాకు చాలా తేడా కాబట్టి వాళ్ళతో మేము ఉండే ప్రసక్తులు వాళ్ళని మేము కన్సిడర్ చేసే ప్రసక్తి ఉండదు అంతే కదా అంతే పార్టీ పరంగా